ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. దాదాపుగా 5 దశాబ్దాలుగా తెలుగులో నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, రియల్ ఎస్టేట్ కింగ్గా ఎన్నో పాత్రలు పోషించారిన ఇప్పటికీ తనదైన శైలిలో గుర్తింపు సంపాదించుకుంటున్నారు మురళీ మోహన్. హీరోగా వచ్చి క్యారెక్ట్ ఆర్టిస్ట్ గా మారి మధ్యలో నిర్మాతగా దాదాపు 25 సినిమాలు నిర్మించారు. ఈయన 80 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ సినిమాలంటే ప్రాణం అంటారు. అలాంటి నటుడు నిర్మాత ఉన్నట్లుండి సినిమాలు తీయడం మానేశారు. నిర్మాతగా చాలా బిజీగా ఉన్న సమయంలో కూడా ఉన్నట్లుండి సినిమాలు తీయడం మానేశారు. అప్పటి వరకు రెగ్యులర్ గా సినిమాలు నిర్మించిన మురళీ మోహన్ అలా అసలు సినిమాలు మానేయడానికి కారణం చాలా మందికి తెలియదు. అతను సినిమా వచ్చి 16 ఏళ్ళవుతున్నా కూడా ఇప్పటికీ జయ భేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పై మరో సినిమా రాలేదు. అతడు సినిమా చాలా చాలా క్లాసిక్ గా నిలిచిపోయింది. కానీ నిర్మాతగా మురళీ మోహన్ కు మాత్రం మరి నష్టాలు తీసుకొచ్చిందనేటువంటి వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తాయి. టీవీలో సూపర్ డూపర్ హిట్ అయిన అతడు సినిమా అప్పట్లో థియేటికల్ కలెక్షన్స్ వైజ్ గా మాత్రం ఊహించినంత వసూలు చేయలేదు. అయితే దానికంటే ముందుగా మురళీ మోహన్ చాలా సినిమాలు నిర్మించారు. అందులో కొన్ని విజయాలున్నాయి, మరికొన్ని ఫ్లాప్స్ కూడా అందులో ఉన్నాయి. అయితే సినిమాలు ఎందుకు తీయడం మానేశారు అంటే ఇప్పుడున్న పరిస్థితులు తనకు నచ్చట్లేదని చెప్పారు ఆయన. ఈ రోజుల్లో సక్సెస్ అయితే అంతా కలిసే ఉంటారు, కానీ సినిమా ఫెయిల్ అయితే మాత్రం మొత్తం నిర్మాత నెత్తి మీదే రుద్ది ప్రయత్నం చేస్తారని చెప్పారు. అంతేకాదు ఈ రోజుల్లో పెద్ద హీరోలతో సినిమాలు చేయాలి అంటే వాళ్ళ చుట్టూ ప్రొడక్షన్లు చేయాలని, కష్టపడి డేట్స్ తెచ్చుకుని కూడా మళ్ళీ అలాగే ప్రొడక్షన్లు చేయాలని చెప్పారు మురళీ మోహన్. మరి ఈ తిప్పలు ఉండకూడదని ముందు నుంచి కూడా చిన్న చిన్న సినిమాలే తీద్దామని ఫిక్స్ అయి అలాంటి సినిమాలు మాత్రమే ప్లాన్ చేశానని చెప్పాడు ఈయన. అంతేకాదు ఇప్పుడు కూడా చిన్న సినిమాలు తీయడానికి తాను ప్లాన్ చేస్తున్నామని మురళీ మోహన్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క సినిమా కానీ ఫ్లాప్ అయిందంటే అప్పటి వరకు సంపాదించిన మొత్తం పేరంతా కూడా పోతుందని, డబ్బులు ఊచుకుపోతాయని చెప్పాడు మురళీ మోహన్. తనకు కూడా అదే జరిగిందని, ఒక సినిమాతోనే అప్పటి వరకు సంపాదించిన ఆస్తులన్నీ పోయాయని చెప్పారు మురళీ మోహన్. తమ నిర్మాణ సంస్థలు దాసరి, రాఘవేందర్ రావు, మధుసూదన్ రావు, విశ్వనాథ్, బాపు, కోడి రామకృష్ణ లాంటి దర్శకులతో కూడా లో బడ్జెట్ సినిమాలు చేశానని చెప్పారు ఆయన. అయితే అప్పటి వరకు బాగానే ఉన్నా కూడా మణిరత్నం తెరకెక్కించిన ఇద్దరు సినిమాతో తన కెరియర్ తలకిందులుగా మారిపోయిందని చెప్పారు. అప్పటి వరకు సంపాదించినటువంటి మొత్తం అంతా కూడా ఇద్దరితో పోయిందని చెప్పారు మురళీ మోహన్. కరుణానిధి అపోజిషన్లో ఉన్నప్పుడు మణిరత్నం ఈ సినిమాని మొదలుపెట్టాడు. జయలలిత అధికారంలో ఉండడంతో మరి ఉన్నట్లుండి అది తీసేశారు. కానీ సినిమా విడుదలయ్యే సమయం దగ్గర పడుతున్నప్పుడు కరుణానిధి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. దాంతో సినిమాని చూసి తనకు నచ్చలేదని సన్నివేశాలు తీయించేశారని, దాంతో సినిమాలో కంటిన్యూటీ లేకుండా పోవడంతో డిజాస్టర్ అయిపోయిందని చెప్పారు ఈయన. ఈ సినిమాని భారీ రేటు పెట్టి కొంటే మ్యాట్నీకి జనాలు లేరని చెప్పారు. అలా అప్పటి వరకు సంపాదించిన మొత్తం ఆస్తి ఒకే సినిమాతో పోయిందని గుర్తు చేసుకున్నారు మురళీ మోహన్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.